హలో తేజస్వి గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మాట్లాడదాం ఈరోజు. హెయిర్ హెయిర్ మొదటగా చూడగానే కనిపించేది ఏంటంటే ఫేస్ అయితే, అండ్ నెక్స్ట్ దానికి అందరిని ఇచ్చేది హెయిర్ అనే చెప్పచ్చు. సో హెయిర్కి సంబంధించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా చెప్తారా? సో ఇప్పుడు చాలామంది చాలా ప్రోడక్ట్స్ వాడుతున్నారు హెయిర్ కోసం, యూనో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. చాలా ఆయిల్స్ ఉన్నాయి, షాంపూస్ ఉన్నాయి, అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవును, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్కి ప్రోటీన్. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మన హెయిర్ యాక్చువల్లీ ప్రోటీన్తోనే ఫామ్ అయి ఉంటుంది. సో స్కిన్కి కొలాజిన్ ఎలాగో అదే కొలాజిన్ మన హెయిర్ని కూడా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో ఇది సో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది, అండ్ థిన్నింగ్ కూడా అంత ఎక్కువ ఉండదు అన్నమాట. సో హెయిర్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. సో బేసిక్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఓన్లీ మజిల్ బిల్డ్ అనుకుంటారు, కానీ హెయిర్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే బయోటిన్ అని ఒక న్యూట్రియంట్ ఉంటుంది. సో అది మనకి హెయిర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ ఎక్కువ ఫాల్ అవ్వకుండా, ఊడిపోకుండా, హెయిర్ ఇంకా థిక్గా అవ్వడం అనేది ఈ బయోటిన్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ న్యూట్రియన్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే బేసిక్గా మన స్కిన్ మన హెయిర్ ఏమో మన స్కల్కి కనెక్టెడ్ కదా, మన బ్రెయిన్కి. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఆక్సిజన్ అనేది కూడా మనకి బాగా ఎక్కువ వెళ్తుంది అన్నమాట. సో ఆ ఆక్సిజన్ అండ్ ఐరన్ కంటెంట్ మనకి హెయిర్కి వెళ్తే అది కూడా మనని హెయిర్ థిన్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇంకా థిక్గా ఉంచుతుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటే మంచిది. సో ఐరన్ జనరలీ మన బాడీలో ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. సో మన హెయిర్ ఫాలికల్స్ బ్లడ్ కావాలి కాబట్టి గ్రోత్కి. సో కంపల్సరీగా ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ కూడా వెళ్తుంది, అండ్ చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్. సో ఇవి బేసిక్ న్యూట్రియన్స్, చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇప్పుడు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, థిన్ కాకుండా థిక్ చేస్తుంది అంటే. జనరల్గానే కొందరి హెయిర్ థిన్గా ఉంటుంది బాగా, అది థిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? అది థిక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. జనరలీ కొంతమందికి చాలా జెనెటికల్గా ఉంటుంది హెయిర్, స్కిన్ ఇవన్నీ చాలా జెనెటికల్ మేకప్తో ఉంటుంది అన్నమాట. సో ఆ జెనెటికల్గా వాళ్ళకి థిన్ హెయిర్ ఉంటే అది మనం రివర్స్ చేయలేం. ఆబ్వియస్లీ మనం జీన్స్ అనేది రివర్స్ చేయలేం. కొంతమందికి కొంచెం పెద్దగా అయినాక ఒక 30 ఇయర్స్ వచ్చినాక వాళ్ళకి చాలా హెయిర్ థిన్ అవ్వడం అండ్ హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి మధ్యలో వచ్చిన దానికి దాన్ని కొంచెం రివర్స్ చేయొచ్చు. కంప్లీట్లీ స్టాప్ చేయొచ్చు అని చెప్పలేం, కానీ అట్లీస్ట్ కొంతవరకు తగ్గియచ్చు అన్నమాట. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే. సో ప్రోటీన్ కూడా మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. సో ఇప్పుడు హెయిర్ థిన్నింగ్ ఎక్కువ అవుతుంది, సో నేను ప్రోటీన్ ఎక్కువ తీసేసుకుంటే అలా కూడా చేయకూడదు, అప్పుడు మనకి కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎంత ప్రోటీన్ ఒక మనిషికి మ్యాక్సిమం 25 గ్రామ్స్ ఒక మీల్కి తీసుకోవచ్చు అన్నమాట. సో అది కూడా వేరీ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ 10, 15, 20 గ్రామ్స్ ఒక మీల్కి ఇన్ని గ్రామ్సే తీసుకోవచ్చు. సో దానికన్నా ఎక్కువగా తీసుకుంటే బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. సో ఓవర్లోడ్ అయిపోతుంది, ప్రోటీన్ ఓవర్లోడ్. సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మరి చాలామంది బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎగ్స్ తీసుకోవడము, చికెన్ ఇవన్నీ హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదా మరి? సో వాళ్ళకి ఏంటంటే బేసిక్గా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారనమాట. సో బాడీ బిల్డింగ్ కాబట్టి వాళ్ళ వర్కౌట్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. సో ఎక్కువ వర్కౌట్ ఉండి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా తీసుకుంటున్నారంటే పర్వాలేదు. దానికి తగ్గట్టుగా తీసుకోకుండా ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నారంటే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు వాటర్ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. సో వాటర్ కూడా అండ్ ఫైబర్ తీసుకుంటుంటే అది డైజెషన్కి మంచిది. సో ఇలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ ఫుడ్ అయినా కంపల్సరీగా బ్యాలెన్స్ చేసుకుంటే కానీ వాళ్ళకి
ఓవర్లోడ్ అనేది ఉండదు బాడీలో. అండ్ ఇప్పుడు హెయిర్కి సంబంధించి మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ, హెయిర్ గ్రోత్ కానీ ఇలాంటివి. అవి వాటిల్లో జనరల్గా మనం వాడడం అయితే ఆపరు, ఆబ్వియస్లీ షాంపూస్ అవన్నీ కామన్, ఖచ్చితంగా వాడతాం, కానీ ఏముండేలా చూసుకుంటే బెటర్? బేసిక్గా ప్రోడక్ట్స్లో ఉండేవి అన్నీ ఆబ్వియస్లీ న్యూట్రియంట్ రిచ్ ప్రోడక్ట్స్ అయితే చేయరు ఈ షాంపూస్లో కానీ అవన్నీ. సో ఈ కెమికల్స్ అవన్నీ మాత్రం కంపల్సరీగా వాళ్ళ డాక్టర్స్ దగ్గర కనుక్కొని, ఏ ఎందుకంటే ఒకరికి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ ఇంకొకరికి సూట్ అవ్వవు. సో అందుకనే ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి సూట్ అవుతాయా లేవా వాళ్ళ డర్మటాలజిస్ట్ని అడిగి అప్పుడే తీసుకోవాలి. సో ఫుడ్స్ మాత్రం కంపల్సరీగా ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చా లేదా అని తీసుకొని, ఇప్పుడు బయోటిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు అన్నాను. సో ఈ రిచ్ ఫుడ్స్ అంటే వాళ్ళు అన్ని బయోటిన్ రిచ్ ఫుడ్స్ రోజు తీసుకుంటా ఉంటే కూడా మంచిది కాదు. సో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఏంటి? సో సపోజ్ ఎగ్స్ బయోటిన్ ఇస్తుంది, సో ఎగ్స్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే డ్రై అవ్వకుండా హెయిర్ హైడ్రేషన్, ఆబ్వియస్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. సో వాళ్ళు 3 లీటర్స్ తీసుకుంటున్నారా 2 లీటర్స్ తీసుకుంటున్నారా అది కూడా చూసుకోవాలి కంపల్సరీగా. ఓకే, మనం వాటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాటర్ ఎక్కువగా తీసుకోవద్దు, అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ కూడా పడుతుందని చెప్పి అంటూ ఉంటారు, అప్పుడప్పుడు వింటున్నాం అది. అది మరి అప్పుడు ఏం చేయాలంటారు? సో ఎస్, ఓవర్ హైడ్రేషన్, మనకి డీహైడ్రేషన్ ఎంత డేంజరస్, సో ఓవర్ హైడ్రేషన్ కూడా అంతే డేంజరస్ అనమాట. సో బేసిక్గా ఏమవుతుందంటే ఓవర్ హైడ్రేషన్లో మన బాడీలో ఉండే సాల్ట్స్ అంటే సోడియం, పొటాషియం, ఇవి మన ఎలక్ట్రోలైట్స్ అనమాట బాడీలో, మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి. సో ఇవి మనకి తక్కువ అయిపోతాయి, ఓవర్ హైడ్రేషన్లో చాలా తక్కువ అయిపోతాయి. సో ఇవి తక్కువ అయిపోయినప్పుడు మనకి ఆబ్వియస్లీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండదు, కొంచెం లో బ్లడ్ ప్రెషర్లోకి వెళ్తుంది. సో అది కూడా చాలా డేంజరస్ మనకి. సో అందుకనే ఓవర్ హైడ్రేషన్ అనేది కూడా చూసుకోకూడదు. కరెక్ట్గా 3 లీటర్స్ తాగమన్నారు డైటీషియన్ అంటే 3 లీటర్స్ వరకే తాగాలి, 4 లీటర్స్ అంటే 4 లీటర్స్, మరి ఎక్కువ 5-6 లీటర్స్. కొంతమంది లెగంగానే 1 లీటర్ బాటిల్ తాగేస్తారు, అది యాక్చువల్లీ మంచిది కాదు. ఓకే, బ్లడ్ ప్రెషర్ని చాలా లో చేసేస్తుంది. చాలా మంది ఇప్పుడు హెయిర్కి రకరకాల ప్యాక్స్ వేస్తున్నారు, ఫుడ్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వాటర్ ప్యాక్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాము, ఇలాంటివి వాడడం ఎంతవరకు బెటర్? సో బేసిక్గా ఏంటంటే యాక్చువల్లీ కొన్ని లైక్ రైస్ వాటర్ అనేది కొంచెం బెనిఫిషియల్గానే ఉంటుంది, ఎందుకంటే అది ఫర్మెంటెడ్, ఏదైనా ఫర్మెంటెడ్ అయితే ఇస్ వెరీ గుడ్ మన హెల్త్కి. సో యాక్చువల్లీ అది అప్లై చేసుకునే దానికన్నా మన ఏ ఫుడ్ అయినా తింటే మంచిది. సో మనం ఇప్పుడు చాలామంది ఈ అవకాడో కూడా స్మూత్నింగ్కి చాలా మంచిది అని అంటారు, కానీ అవి తింటే మనకి బాడీలో ఇంకా ఎక్కువగా పట్టి ఉంటుంది. ఇప్పుడు మనం అప్లై చేసామనుకోండి, అది ఒక 1 అవర్ అప్లై చేసి మళ్ళీ వాష్ చేసేస్తారు. సో ఆ ఫ్యూ మినిట్స్కి ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ పోతుంది. అది వాష్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం షాంపూ పెడతాము, ఆ కెమికల్స్కి వాష్ అయిపోతుంది. సో ఏదైనా ఫుడ్ మనం తింటే ఆ ఫుడ్ మన బాడీలోకి, మన మజిల్స్లో, మన సెల్స్లో, బాడీ సెల్స్లో, మన బ్లడ్కి ఆ న్యూట్రియన్స్ అనేవి పడతాయి. సో అప్పుడు ఆ బ్లడ్ ఆబ్వియస్లీ మన బాడీలో అంతా రివాల్వ్ అవుతుంది, లిటరలీ రివాల్వ్ అవుతుంది కాబట్టి, సర్క్యులేట్ అవుతుంది కాబట్టి మన బ్లడ్ విల్ సప్లై ఆల్ ద న్యూట్రియన్స్ టు ద బాడీ. అది సో ఆ సర్క్యులేషన్లో మన బ్లడ్ ఆబ్వియస్లీ మన హెయిర్కి కూడా వెళ్తుంది అండ్ ఆ న్యూట్రియన్స్ అన్నీ తీసుకెళ్తుంది అనమాట. సో ఎప్పుడైనా ఫుడ్స్ తినడం ఇస్ మోర్ బెనిఫిషియల్ రాదర్ దెన్ సూపర్ఫిషియల్ అప్లై కన్నా, జస్ట్ పైన రాసుకోవడం స్కిన్కి కానీ హెయిర్కి కానీ రాసుకోవడం కన్నా తినడం మంచిది. సో మంచి హెయిర్ గ్రోత్ కావాలనుకుంటా అంటే హెయిర్ ఫాల్ కొందరిలో ఉంటుంది కానీ కొందరిలో హెయిర్ ఫాల్ ఉండదు, గ్రోత్ మాత్రం పెరగదు. చాలా కాలం నుంచి ఏమీ ట్రై చేస్తున్నా, ఏ ఫుడ్ తింటే బెటర్ గ్రోత్ ఉంటుంది? సో వీళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటే చాలా మంచిది, ఐరన్ రిచ్ ఫుడ్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటే చాలా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి. సో నేను చెప్పినట్టు బ్లడ్ లిటరలీ సర్క్యులేట్ అవుతుంది కదా బాడీలో అంతా, సో సర్క్యులేట్ అయినప్పుడు మన హెయిర్కి కూడా వెళ్తుంది.
సో అది మన హెయిర్ గ్రోత్ని ఇంకా పెంచుతుంది అన్నమాట. సో మన బ్లడ్లో అయోన్ ఉంటుంది, సో అయోన్ ఎక్కువ వెళ్ళినప్పుడు మన హెయిర్కి అది హెయిర్ గ్రోత్ని కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి మనకి జనరల్గా దొరికేవి? యా, సో బీట్రూట్ మెయిన్ అయోన్ రిచ్, డేట్స్, మన ఖర్జూర్ పండు, ఇవి మేజర్, అండ్ ఆకుకూరలు అన్నీ అయోన్ రిచ్ ఫుడ్స్. సో అట్లీస్ట్ 4 times ఇన్ అ వీక్ ఆకుకూరలు తింటే మంచిది. ఓకే, ఏ ఆకుకూరలైనా పర్వాలేదు? ఏ ఆకుకూరలైనా పర్వాలేదు. ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు కొందరు, ఐరన్ ఎక్కువ కావడం వల్ల ఏమన్నా మళ్ళీ దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉందా? యా, సో ఐరన్ కూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఏ సప్లిమెంట్స్ అయినా ఒక 2 months తీసుకొని మ్యాక్సిమం బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ డాక్టర్ని కానీ న్యూట్రిషనిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో కొంతమంది వైటమిన్స్ అన్నీ ఫుల్ ఒక 5-6 months తీసుకోవడం, కొంతమంది అయోన్ కూడా మంచిది అని 1 year అట్లా తీసుకోవడం చేస్తారు. అలా చేసుకోకుండా ఆబ్వియస్లీ బ్రేక్ ఇవ్వాలి. సో లేకపోతే ఎక్కువ లోడ్ ఉంటే కూడా మంచిది కాదు, టాక్సిసిటీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఏ పర్సన్ అయినా డైరెక్ట్గా ఈ హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే ఐరన్ సప్లిమెంట్స్ డైరెక్ట్ తీసేసుకోవడం కంటే కూడా డాక్టర్ని సంప్రదించి అసలు ఫస్ట్ ఐరన్ కంటెంట్ ఎంత ఉంది, ఎంత డెఫిషియన్సీ ఉంది అనేది చూసుకుని తీసుకుంటే బెటర్? ఎస్, కంపల్సరీగా అయోన్ అండ్ ఫెరిటిన్ ఒక కాంపోనెంట్ ఉంటుందండి బాడీలో, సో విచ్ ఇంక్రీజెస్ అయోన్. సో అది కూడా మనం చెక్ చేసుకొని అప్పుడే వాళ్ళు సప్లిమెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి గారు. హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా టెన్షన్ వల్ల హెయిర్ ఫాల్స్ ఇవన్నీ ఎక్కువ అయ్యాయి. అలాంటి వాళ్ళకి జనరల్గా ఫుడ్స్తో ఎలా కవర్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి.